हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल एंड चापल गोंगूर करी एला तैयार चेलो चूद्दाम चाला मंदिकी तेलियदु ई वीडियो लो अदि एला तैयार चेलो चूद्दाम मुंदुगा ओक पैन पेट्टुकोनी अंदुलोकी एंड कड्डीलु तीसुकोनी फ्राई चेसुकोवाली ऑयल लेकुंडा फ्राई चेसुकोवाली స్మెల్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా వస్తుంది. కొంచెం బాగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని చల్లటిళ్ళల్లో ఇవి అనేవి వేసుకోవాలి. వేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. అందులోకి ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఎండు చేపలు తినని వాళ్ళు ఇలా ట్రై చేస్తే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు అందులోకి మనం కడిగి పెట్టుకున్న ఎండు చేపలు అనేవి వేసుకోవాలి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కావున పచ్చి వాసన లేకుండా స్మెల్ రాకుండా ఉంటుంది. బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో ఇలా బాగా ఫ్రై అయిన వాటిల్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ముక్కలకి బాగా పట్టింది కదా. ఇప్పుడు అందులోకి మనం కడిగి పెట్టుకున్న గోంగూర, గోంగూర అనేది బాగా మగ్గిపోయి ఉండాలి, అప్పుడే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిలో పసుపు వేసుకున్నాం కదా, పసుపు కూడా ముక్కలకు బాగా పట్టిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర అనేది వేసుకోవాలి. ఇలా గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అంత గోంగూర ఉన్న ఎంత గోంగూర ఉందో అంత గోంగూరకి సగానికి సగం అవుతుంది. అప్పటి వరకు బాగా మగ్గనివ్వాలి. నూనె అనేది పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. గోంగూర ఎండు రొయ్యలు బాగా నూనెకి పట్టి బాగా మగ్గేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతూ ఉంటుంది. కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన వాటిల్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా ఉప్పు కారం ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన వాటిల్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. స్పైసీగా ఉండే ఎండు రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది.